స్వస్తిక్ ప్రొడక్షన్ గురించి మీకు ఎప్పుడైనా విన్నారా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు చేయాల్సింది ఒకటే ఒకటి, నా ఛానల్లో మీకు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తిక్ ప్రొడక్షన్ హిందీ సిరీస్లను ప్రొడ్యూస్ చేసే ఒక నిర్మాత సంస్థ. ఈ నిర్మాత సంస్థను స్థాపించింది సిద్ధార్థ్ కుమార్ తివారీ. అయితే హిందీలో చాలా సిరీస్లను ప్రొడ్యూస్ చేశాయి, వాటిలో మహాభారత్, రాధాకృష్ణన్, ఆంగ్లే జనం, బీటియా హి కీజో, కమఫల్ దాదాశని, మహాకాళి, అంతిహి అగంభే లాంటి సిరియల్స్ టాప్ రేటెడ్ సిరియల్స్ అని చెప్పచ్చు. అయితే నేను ఈ సంస్థ గురించి ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన సిరియల్స్లలో కొన్ని సిరియల్స్ మన తెలుగులో కూడా రావడం జరిగింది. పైగా ఆ సిరియల్స్లకు ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. స్వస్తిక్ ప్రొడక్షన్లో వచ్చిన హిందీ డబ్డ్ తెలుగు సిరియల్స్ ఇవే. ఫస్ట్ వన్ మహాభారత్. 2014 నుంచి 2016 వరకు మా టీవీలో రాత్రి 9 PM ప్రసారం అయ్యింది. తెలుగులో ఈ సిరియల్ యొక్క క్రేజ్ అయితే ఇంకా తగ్గలేదు. సెకండ్, సూర్యపుత్ర కర్ణ. ఈ సిరియల్ 2020 నుంచి 2023 లాస్ట్ ఫిబ్రవరి వరకు ఈటీవీలో నడిచింది. అయితే ఈ సిరియల్ యొక్క టైమింగ్ వచ్చేసి ప్రతిరోజు ఆదివారం 9:30 వచ్చేది. థర్డ్ వన్ బాలకృష్ణ. 2016 నుంచి 2017 వరకు జెమిన్ టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6 ప్రసారం అయ్యింది. ఫోర్త్ వన్ కర్మఫలదాత శని. శని శ్రోణి దివ్య చరిత్ర అనే టైటిల్తో జెమిన్ టీవీలో సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8 వరకు ప్రసారం అయ్యింది. ఫిఫ్త్ మహాకాళి అంతి ఆగంభే. మహాకాళి అంతమే ఆగమం అనే టైటిల్తో జెమిన్ టీవీలో మండే టు ఫ్రైడే సాయంత్రం 6 ప్రసారమైంది. అయితే ఈ సిరియల్స్ మన తెలుగు సిరియల్స్లో టాప్ 3 సిరియల్స్లలో రేటింగ్లో రావడం జరిగింది. సిక్స్త్ పోగస్. బహుశా ఈ సిరియల్ మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఈ సిరియల్ స్టూడియో ఇవాళ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 ప్రసారం అయ్యింది. లాస్ట్ 2020 స్టార్ట్ అయిన ఈ సిరియల్ లాస్ట్ డిసెంబర్ 2020 క్లోజ్ అయ్యింది. కాకపోతే ఈ సిరియల్కి మినిమం టీఆర్పీ కాలేదు అని చెప్పచ్చు. సెవెంత్ వన్ చంద్రగుప్త మౌర్య. ఈ సిరియల్ని అతి త్వరలో జెమ్ టీవీ వాళ్ళు తీసుకొస్తారని అంటున్నారు. మేబీ అది నిజమో కాదో ఇంకా నేను ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఎయిత్ రామ్ సియాకే లవకుష్. ఈ సిరియల్ని వూట్ వాళ్ళు తెలుగులో తీసుకొస్తారని అంటున్నారు, బహుశా టైం పట్టచ్చు. నైన్త్ దేవి ఆదిపరశక్తి. ఈ సిరియల్ లాక్డౌన్ టైంలో జెమిన్ టీవీలో ప్రసారం అయింది. మండే టు సాటర్డే 5 PM ప్రసారం అయింది, కానీ తర్వాత 2 తర్వాత 8 AM షిఫ్ట్ అవ్వడం జరిగింది. టెన్త్ రాధాకృష్ణ. ఈ సిరియల్ ప్రస్తుతం స్టార్ మాల్లో ప్రతిరోజు ఉదయం 7:30 ప్రసారం అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. 11th ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ టైం స్వస్తిక్ ప్రొడక్షన్ వాళ్ళు డైరెక్ట్గా మన తెలుగులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ సిరియల్ ఏంటంటే నేత్ర. ఈ సిరియల్ జెమ్మి టీవీలో ప్రసారం అవ్వడం జరిగింది, ఈ మధ్యనే క్లోజ్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ స్వస్తిక్ ప్రొడక్షన్ యొక్క సిరియల్స్ మన తెలుగులో. అయితే మీరు గమనించారు లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఈ సిరియల్స్లో 7 సిరియల్స్ జెమ్మి టీవీ వాళ్ళే తీసుకున్నారు. బహుశా అందుకే నేను జెమ్మి టీవీ ఈ విధంగా తన స్టేటస్ని కాపాడుకుంటూ వస్తుందని చెప్పచ్చు. పైగా ఈ సిరియల్స్ అన్నీ మైథాలజికల్ బేస్డ్గా ఉన్నాయి.